నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ సంవత్సరం పోలాల అమావాస్య ఏ తేదీన వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈరోజు పూజ ఏ సమయానికి చేసుకుంటే మంచిదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ పోలాల అమావాస్య ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చివరి రోజైన బహుళ అమావాస్యని పోలాల అమావాస్య అని అంటారండి ఈ అమావాస్యని పోలంబ వ్రతం అని కూడా అంటారు ఈ రోజున తల్లిని పూజిస్తారు ఈ అమావాస్య నాడు పిల్లలకు అపమృత్యు దోషాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు కలగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారండి అలాగే ఇంకా సంతానం లేనటువంటి వారు కూడా సంతానం కోసం ఈ వ్రతాన్ని జరుపుకుంటారు ఒక విధంగా ఇది పిల్లల కోసం ఆచరించే ఒక వ్రతంగా చెప్పవచ్చండి అయితే ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలు షేర్ చేస్తానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింపులు ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది అయితే ఈ పోలాల అమావాస్య ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందంటే సెప్టెంబర్ ఆరవ తేదీన సోమవారం వచ్చిందండి ఇంకా ఈరోజు తిది అమావాస్య ఈ అమావాస్య తిది ఎంతవరకు ఉంటుందంటే సెప్టెంబర్ ఆరవ తేదీన సోమవారం ఉదయం ఏడు గంటల ఒక నిమిషం నుండి ప్రారంభమై సెప్టెంబర్ ఏడవ తేదీన మంగళవారం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు ఉంటుంది ఇంకా ఈ రోజు అమ్మవారిని పూజించవలసిన శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు అమ్మవారిని పూజించడానికి మంచి సమయం ఉందండి ఈ రోజున ఈ వ్రతం చేయడం వలన ప్రతి ఒక్కరూ కూడా పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారనే నమ్మకంతో ఈ అమ్మవారిని పూజిస్తారు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్